మరియు ఏలీహు ఇలాగూ ప్రత్యుత్తరమిచ్చెను, నేను పాపము చేసిన ఎడల నాకు కలిగిన లాభము కన్నా నా నీతి వలన నాకు కలిగిన లాభమేమి, అది నీకు ప్రయోజనమేమి అని నీవు చెప్పుచున్నావే, ఇదే న్యాయమని నీకు తోచినదా? దేవుని నీతి కన్నా నీ నీతి ఎక్కువని నీవనుకొంచున్నావా? నీతోనూ నీతో కూడానున్న నీ సహవాసులతోనూ నేను వాదమాడెదను. ఆకాశం వైపు నిదానించి చూడుము, నీకన్నా ఉన్నతమైన ఆకాశ విశాలము వైపు చూడుము. నీవు పాపము చేసినను ఆయనకు నీవేమైనా చేసితివా? నీ అతిక్రమములు విస్తరించినను ఆయనకు నీవేమైనా చేసితివా? నీవు నీతిమంతుడువైనను ఆయనకు నీవేమైనా ఇచ్చుచున్నావా? ఆయన నీ చేత ఏమైనను తీసుకున్నా? నీవంటి మనిషినికే నీ చెడుతనపు ఫలము చెందును, నరులకే నీ నీతి ఫలము చెందును. అనేకులు బలాత్కారము చేయుట వలన జనులు కేకలు వేయుదురు, బలవంతుల భుజబలమునకు భయపడి సహాయము కొరకై కేకలు వేయుదురు. అయితే రాత్రియందు కీర్తనలు పాడుటకు ప్రేరేపించుచు భూజంతువుల కంటే మనకు ఎక్కువ బుద్ధి నేర్పుచు, ఆకాశ పక్షుల కంటే మనకు ఎక్కువ జ్ఞానము కలుగజేయుచు, నన్ను సృజించిన దేవుడు ఎక్కడనున్నాడని అనుకున్న వారెవరూ లేరు. కాగా వారు దుష్టులై మనుష్యుల గర్వమును బట్టి మొరపెట్టుదురుగాని ఆయన ప్రత్యుత్తరమిచ్చుటలేదు. నిశ్చయముగా దేవుడు నిరర్ధకమైన మాటలు చెవినిబెట్టడు, సర్వశక్తుడు వాటిని లక్ష్యపెట్టడు. ఆయనను చూడలేనని నీవు చెప్పినను వ్యాజ్యము ఆయన ఎదుటనే ఉన్నది, ఆయన నిమిత్తము నీవు కనిపెట్టవలెను. ఆయన కోపముతో దండింపకపోయినందునను, నిశ్చయముగా దురహంకారమును ఆయన గుర్తింపకపోయినందునను నిర్హేతకముగా యోబు మాట్లాడియున్నాడు, తెలివి లేకయే మాటలను విస్తరింపజేసియున్నాడు.